లేని రథము, రథము లేని చక్రము నిరుపయోగము, తీగ లేని వీణ, వీణ లేని తీగ నిరుపయోగము. ఈ రెండు కలిసి ఉంటేనేనమ్మా సంతోషం నాకు తెలుసు. అమ్మా, తీగతో కూడిన వీణ, చక్రంతో కూడిన రథం ఎంత గొప్పవో, భర్త పక్కన కూర్చున్న భార్య అంత పూర్ణురాలు. రథచక్రాలు నడుస్తున్నాయి అందరూ, కానీ రథచక్రములు నడవని నాడు రథం నడవదు, వీణ తీగ పెనగబడని నాడు వీణం రోగదు. కష్టం తీగది, గౌరవం వీణది. కష్టం చక్రానిది, గౌరవం రథానిది. కానీ అలా విడదీసి చూడడం కుదరదు, రెండూ ఒక్కటై ఉంటాయి. రెండూ ఒకటే, చక్రము లేని రథము, రథము లేని చక్రము నిరుపయోగము, తీగ లేని వీణ, వీణ లేని తీగ నిరుపయోగము. ఈ రెండూ కలిసి ఉంటేనేనమ్మా సంతోషం నాకు తెలుసు. అమ్మా, తీగతో కూడిన వీణ, చక్రంతో కూడిన రథం ఎంత గొప్పవో, భర్త పక్కన కూర్చున్న భార్య అంత పూర్ణురాలు. అమ్మా, ఆ భర్త పక్కన కూర్చోవడం, భర్తతో కలిసి ఉండడం, భర్త జీవించి ఉండడం, ఆ భర్తని సేవించడం ఎంత గొప్పదో చెప్పనా అమ్మా నీకు అని ఆవిడంది. బహుశ లోకంలో ఏ స్త్రీ ఈ శ్లోకాన్ని చెప్పలేదు. నా తంత్రీ వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమే దేత యస్యాదపి శతాత్మజ. నిద్ర లేచి ఇలా మంచం మించి దిగుతుంటే అమ్మా అమ్మా నువ్వు కాళ్ళు కింద పెట్టద్దమ్మా, మా చేతుల్లో పెట్టమ్మా అని చెప్పి నూరుగురు కొడుకులు ఇలా అరిచేతులు పెడితే, ఆ వాళ్ళ అరిచేతులలో కాళ్ళు వేస్తూ నడిచి వెళ్ళినప్పుడు అటువంటి భక్తి కలిగిన నూరుగురు కొడుకులకి తల్లిగా బతకడం వల్ల వచ్చేటటువంటి సుఖం కన్నా భర్త పక్కన కూర్చుని భర్త వలన సుఖాన్ని, గౌరవాన్ని, సంతోషాన్ని పొందినటువంటి స్త్రీ యొక్క గౌరవం కోట్ల కోట్ల రెట్లు ఎక్కువ. అమ్మా, భర్తని ఈసడిస్తానా? భర్త కష్టంలో ఉన్నాడని నేను మాట అంటానా? అంత గొప్పదమ్మా భర్తతో కలిసి ఉండడం. కష్టంలో ఉన్నాడని నేనడం ఏమిటమ్మా? బెంగ పెట్టుకోకు, నీ కొడుకుని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటానమ్మా, అది నా కర్తవ్యం అంది సీతమ్మ. అది మా తల్లి సీతమ్మ అంటే, అది సీతారాముల దాంపత్యం అంటే. అసలు రాముడంటే సీతమ్మ, సీతమ్మ అంటే రాముడు, వాళ్ళిద్దరి మధ్య అభేదం. అంత ప్రేమతో, అంత సంతోషంతో ఒకరి మనసులు ఒకరై కలిసి బతికారు. అభిప్రాయ భేదాలు లేవనుకుంటున్నారా? మాట్లాడుకునేటప్పుడు ఒకళ్ళ మాట ఒకళ్ళకి ఇష్టం లేని మాట రావడం అన్నది లేకుండా సీతారాముల మధ్య ఉందనుకుంటున్నారా? ఉన్నాయి. కొన్ని కొన్ని ఘట్టాల్లో సీత చెప్పింది రాముడికి నచ్చలేదు, రాముడు చేసిన పని సీతమ్మకి నచ్చలేదు. అయినా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఎవరి అభిప్రాయం గొప్పదో చూసి వెంటనే రెండవ వాళ్ళు అనుగమించారు. అందుకే మీరు చూడండి, అరణ్యవాసంలో ఒక విషయం జరిగింది. రాముడు ఋషుల దగ్గరికి వెళ్ళి ప్రతిజ్ఞ చేశాడు, నేను ఈ ఋషులందరూ బాధపడుతున్నారు కనుక రాక్షసుల చేతిలో రాక్షసుల్ని సంహరిస్తానన్నాడు. సీతమ్మంది, కొంచెం దూరం వెళ్ళాక ఎందుకు వచ్చిన ప్రతిజ్ఞ రామచంద్ర ప్రభువు మీకు? అసలు చేతిలో ధనస్సు పట్టుకుని నడవడం వల్ల మీకు వచ్చింది ఈ రకమైన ఆలోచన. చేతిలో ధనస్సు ఉంటే దాని స్వభావం దానికి ఉంటుంది, అది ఎవరి మీదో వెయ్యాలి బాణం. అందుకని ఏమైంది, మీరు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడానికి వచ్చారు, అరణ్యవాసం చేసి ఇంటికి వెళ్ళిపోతే గొడవ వదిలిపోయిందిగా, రాక్షసులకు మీకు ఏమిటి వైరం? ఆ రాక్షసుల్ని చంపుతానని ప్రతిజ్ఞ ఎందుకు మీకు? రాక్షసుల్ని చంపారు, వాళ్ళందరూ ఒకటవుతారా? ఒకటై అపకారం చేసే ప్రయత్నం చేస్తారా? మనం అభద్రతతో బ్రతకవలసి వస్తుందా అని ఆవిడ ఒక ఉపమానం కూడా చెప్పింది. ఒకప్పుడు ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన్ని పాడు చెయ్యాలనుకున్నాడు ఇంద్రుడు. పాడు చెయ్యాలనుకుని ఏదో పారిపోతున్న వ్యక్తిలా వచ్చి, అయ్యా అయ్యా నన్ను తరువుకు వస్తున్నారు, ఏమనుకోకండి, మళ్ళీ వచ్చి తీసుకుంటాను, ఈ కత్తి మీ దగ్గర ఉంచండి, కత్తి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఈ తపస్సు చేసుకుంటున్న ఋషి మళ్ళీ ఎప్పుడో వచ్చి కత్తి అడుగుతాడు, బాగుండదు, గబుక్కుని ఎవరైనా తీసుకుపోతారేమో, దాని మీద చెయ్యి వేసుకుని తపస్సు చేసేవాడు. దర్భలు కోసుకోవడానికి వెళ్తే ఆ కత్తి అట్టుకుని వెళ్ళేవాడు. కత్తి చేతిలో ఉంది కదా, దాన్ని ఇలా ఇలా ఏదో కనపడ్డం అన్నీ కొట్టాలనిపించింది. ఒకప్పుడు నిష్కారణంగా దర్భని కూడా తుంచేవాడు కాదు, ఇప్పుడు అన్నిటినీ ఆ కత్తి అట్టి నరకడం మొదలెట్టాడు. మెల్లిగా కత్తి పెట్టి అయిందాన్ని కాందాన్ని చంపడం మొదలెట్టాడు. క్రమంగా ఋషి ఒకనాటికి దారి దొంగ అయి బాటసారుల్ని చంపి దోచుకు తినడం మొదలెట్టాడు. కారణం, ఓ కత్తితో సంపర్కం. రామా, ధనస్సు పట్టుకుని మీకు అదే దోషం వచ్చింది. మీకెందుకంటారు? హాయిగా 14 ఏళ్ళు ముక్కు మూసుకుని తపస్సు చేసి ఏదో వనవాసం చేసి ఇంటికి వెళ్ళిపోయేదానికి ఎందుకు వచ్చింది మనకి రాక్షసులతో వైరం అంది. ఆయన అన్నాడు, సీతా, అప్యహం జీవితం జహ్యాం తాం వాసీతే సలక్ష్మణాం, అంతేకాని నేను మాత్రం నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషత. సీత,
నేను ధనస్సు పట్టుకున్నాను ప్రతిజ్ఞ చేశాను అది తప్పని నువ్వు అంటున్నావు. నా సహజ ధర్మం ఏమిటి? రక్షణ. ఎవరికి రక్షణ? ఎవరు బలహీనులో వాళ్ళని రక్షించాలి. ఋషులు అరణ్యంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళు ముక్కు మూసుకుని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకుంటున్నారు. రాక్షసులు ఏం చేస్తున్నారు? వాళ్ళని చంపి వాళ్ళ మాంసం తింటున్నారు. అంత దుష్కృత్యం చేస్తున్న రాక్షసుల్ని సంహరిస్తాను, మిమ్మల్ని కాపాడతానని నేను అడగాలి. నేను అనలేదు, వాళ్ళు నన్ను అడిగారు రక్షించమని. నేను ఎంత పొరపాటు చేశాను? 14 ఏళ్ళు ఏదో ప్రశాంతంగా నేను గడిపెడిపోయేదానికి నాకెందుకు వచ్చిన గొడవని నేను చూస్తూ ఊరుకుంటే ఇంకా నా క్షాత్రధర్మం ఏమిటి? ఎందుకు క్షత్రియుడిగా పుట్టినట్టు? ఎందుకు రాజకుమారుడిగా బతుకుతున్నట్టు? నా మానన్న నేను ఎక్కడ ఏ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకుని వెళ్ళిపోవడానికే కాదు. సీత, నా ధర్మమును నేను నిర్వర్తించడంలో ఒకవేళ అటువంటి పరిస్థితే ఏర్పడితే ధర్మానికి నీకు, ధర్మానికి లక్ష్మణుడికి, ధర్మానికి నాకు మధ్యలో ఘర్షణ వస్తే ధర్మం కోసం నిన్ను దూరంగా పెట్టేస్తాను, లక్ష్మణుణ్ణి దూరంగా పెట్టేస్తాను, తప్ప ధర్మాన్ని దూరంగా పెట్టను. రామాయణంలో అదే జరిగింది చివరికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.